నిజామాబాద్ కిల్లా ఏ గోడను తాకినా ఓ నిజాము పిశాచమా అని ధ్వనిస్తుంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణాని హోరెత్తుతుంది. అది నిజామాబాద్ కిల్లా జైలు. తెలంగాణ సాయుధ పోరాట వీరులకు కేరఫ్ అడ్రస్ గా మారిన ప్రదేశం. కవితలకు బీజాలు వేసింది ప్రాంతం. కవులు కళాకారులు సాహితీ సౌరభాల వెల్లివిరిసిన తోట. ఇంతటి ప్రాచుర్యం పొందిన నిజామాబాద్ కిల్లా నేడు జైలు శిథిలావస్థకు చేరుకుంది. సాయుధ పోరాట వీరుల త్యాగాలతో పునీతమైన నిజామాబాద్ ఖిల్లా జైలు నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడే నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథ కృష్ణమాచార్యులు నిజాం నిరంకుశ పాలనపై నిప్పులు కక్కారు. జైలు గోడలపై బొగ్గుతో తన కవిత ద్వారా అగ్నిధార కురిపించారు. తెలంగాణ తొలితరం ఉద్యమంలో పాల్గొన్న దాశరథిని నిజాం పాలకులు ఈ జైలులో బంధించారు. మూడు నెలల పాటు దాశరథి ఇక్కడే ఉన్నారు. తన కవితలతో విప్లవాగ్నిని రగిలించారు. రాష్ట్ర కూటులలో మూడవ ఇంద్రుడు ఈ ఖిల్లాకు అంకురార్పణ చేశారన్నది చరిత్ర. మొదట ఇది జైనాలయం. 200 ఏళ్ల తర్వాత రఘునాథాలయంగా మారింది. కాకతీయుల కాలం కుతుబ్షాహీల కాలంలో విగ్రహాలను తొలగించి గోదాంగా మార్చివేశారు. సైనికులు గుర్రాలు ఏనుగుల కోసం దీన్ని వినియోగించేవారు. నిజాం నవాబుల కాలంలో 1885 సంవత్సరాల్లో నిజామాబాద్ ఖిల్లాను జైలుగా మార్చారు. పూర్తి స్థాయిలో జైలుగా మార్చారు. జైలులో అనేక మంది కవులు కళాకారులు చరిత్రకారులు ఉద్యమకారులు శిక్షలు అనుభవించారు. దాశరథి నిజాం నవాబును నిలదీస్తూ కవిత రాసింది ఈ జైలులోనే. జైలులో శిక్ష అనుభవిస్తూ బొగ్గుతో జైలు గోడలపై పద్యాలు కవితలు రాసేవారు. అప్పటినుంచి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది స్లోగన్ పాపులర్ అయిపోయింది. ఇదే జైలులో కాశీనాథ్ ముఖాల్కర్ రుక్మారెడ్డి వట్టికోట అల్వారు స్వామి శిక్ష అనుభవించారు. ఈ జైలుకు మరో విశిష్టత ఉంది. ఇక్కడ మారణకాండ జరిగింది. 11 జనవరి 1948లో ఖైదీలు తెలంగాణ పాటలు ఆలపించేవారు. జైలు అధికారులు తమ పాటలనే పాడాలని నియమం పెట్టారు. దానికి ఖైదీలు ససేమీరా అన్నారు. దాంతో మొదట ఇద్దరు ఖైదీలపై అక్రమ కేసులు బనాయించి కోర్టుకు తీసుకెళ్తుండగా 150 మంది ఖైదీలు అడ్డుకున్నారు. దీంతో జైలు అధికారులు బయటి వ్యక్తులను లోపలికి పంపి ఖైదీలను రెచ్చగొట్టి దాడి చేయించారు. ఖైదీలపై సిమెంట్ పైపులు వంట చేసే కర్రలతో దాడులు చేశారు. ఫలితంగా చాలా మంది ఖైదీలు కాళ్ళు కళ్ళు చేతులు విరిగిపోయాయి. అనారోగ్యం పాలయ్యారు. చిక్కి శల్యమయ్యారు. పలువురు మరణించారు. తమ త్యాగాలతో వారు అలా తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని కలిగించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన బండి గోపాలరెడ్డి ఇక్కడే శిక్ష అనుభవించారు. '98లో ఇద్దరే జైలు అధికారులు ఉండడంతో 74 మంది ఖైదీలు తప్పించుకున్నారు. అందులో 44 మందిని పోలీసులు పట్టుకోగలిగారు. ఇప్పటికీ 30 మంది జాడ తెలియలేదు. 2009-10లో సారంగాపూర్లో కొత్త జైలును నిర్మించారు. దీంతో ఖిల్లా జైలు ప్రస్థానం కాలగర్భంలో కలిసిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు గడిపిన ఈ జైలు ప్రాంతాన్ని గుర్తించి ఆయన చిత్రపటాలతో స్మారక కేంద్రంగా ఏర్పాటు చేశారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని కళాక్షేత్రంగా తీర్చిదిద్దుతామని హామీలిచ్చారు. ఇప్పటికైనా ఈ జైలును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.